అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది మన రాష్ట్రంలో చాలా కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తా ఉంది. ఇప్పటికీ 10 నెలల కాలం నుంచి నేను ఈ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ 10 నెలల కాలం కూడా చాలా స్పష్టంగా అధికారులకైతేనేంటి టెంపరరీ ఎంప్లాయీస్ ఐ మీన్ డీలర్స్ గాని ఆటో వాళ్ళకైతేనేంటి అంగన్వాడి వర్కర్స్ కైతేనేంటి మధ్యాహ్న భోజన పథకం ఆ పరివేక్షణ చేసే అధికారులకైతేనేంటి హాస్టల్కు సంబంధించిన ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అందరికీ ఆ వార్డెన్స్ కైతేనేంటి ప్రిన్సిపల్స్ కు ఆ జిల్లా అధికారులు డీడీస్ కు కోఆర్డినేటర్స్ కు అందరికీ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. నేను కొంచెం శ్రద్ధాశక్తులతో ఆలకించండి. 26 జిల్లాలు తిరిగాను ఈ 10 నెలల్లో 577 విజిట్స్ చేశాను. అందరికీ స్పష్టంగా చాలా కూల్గా ఎక్కడ కూడా నేను తీవ్ర స్థాయిలో గట్టిగా అరిచి కేకలేసి ఏదో ఆ మార్పు తేవాలని ఒక ప్రయత్నం చేశానే తప్ప ఎక్కడ కూడా నేను ఫుడ్ కమిషన్కు ఉన్న సెక్షన్స్ ప్రకారము చట్టం ప్రకారము నేను చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే మార్పు తెద్దాం, ఒక వార్నింగ్ ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో దాన్ని చులకనగా చేసుకొని ఏం చేస్తారులే వీళ్ళు అంట అనుకుంటున్నారేమో. పూర్తి స్థాయిలో మా మీద ఎటువంటి ప్రెజర్స్ ఉండవు. మాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్దేశకమైన ఆదేశాలు ఉన్నాయి మా దగ్గర. చాలా స్పష్టంగా వెళ్ళండి, తన మన పర భేదం లేకుండా చర్యలు తీసుకోండి. ఎవరైనా సరే తప్పు చేస్తే ఇది ఆహారానికి సంబంధించింది, ఎవరు ఎటువంటి తప్పు చేసినా శిక్షార్హులే. వాళ్ళ ఉద్యోగాలకు పోయేదానికి మేము సస్పెండ్కు రికమెండ్ చేస్తాం, కేసులు పెడతాం, ఫైన్లు వేస్తాం, ఇవన్నీ మేము వీడియోస్ వైరల్ చేస్తాం. ఓపెన్గా చెప్తున్నా నేను, బాగా ఆలోచించండి మీరు. కొంతమంది ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతా ఉన్నారు. స్కూల్స్కు సంబంధించి హెచ్ఎంలకు ఇంకేం పనిలేదా, ఇవే చేయాలనా, బియ్యం వండియాలనా, అన్నం వండియాలనా, పోటీపేడి గురించి చెప్పాలనా, అది కాదండి. అదేదో మా దగ్గర మాతో మాట్లాడకండి, అవన్నీ మా దగ్గర కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన అధికారులు ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం చూసుకునే అధికారులు ఉన్నారు, ఆ డిఓలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకోండి ఏమైనా ఉంటే, మేము చేయమండి అవన్నీ అని. మేము ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళని అడుగుతాం మేము. అది బాధ్యత అండి, పర్యవేక్షణ అధికారి హెచ్ఎం. అవన్నీ ఆలోచించండి. అంగన్వాడీ వర్కర్స్ మీ ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ వేస్తూ ఉన్నారు, చాలా ఏ ఒక్క కామెంట్ కూడా లేదండి అంగన్వాడీ వర్కర్స్ గురించి బాగా చేస్తూ ఉన్నారు అనేది. ఎక్కడ చూసినా గుడ్లు అమ్ముకుంటా ఉన్నారు, బంధువులకి ఇస్తూ ఉన్నారు, ఇవి బియ్యం అమ్ముకుంటా ఉన్నారు, కందిపప్పు అమ్ముకుంటా ఉన్నారు అని అన్నీ నెగిటివ్గా తప్ప. అంటే ఎంత కుళ్ళిపోయింది వ్యవస్థ, ఎక్కడ దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఎంత టైం పడుతుంది ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మీకై మీరు మనసు మీద తీసుకొని జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా అనేది మార్పు జరగకుంటే మటుకు నేనేం చేయలేనండి. దయవుంచి అర్థం చేసుకోండి. 6వ తేదీ నుంచి నా పర్యటన ప్రారంభమవుతా ఉంది. చాలా సివియర్గా ఉంటుంది యాక్షను. హాస్టల్స్ అండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొద్దు. దయవుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలస్, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్, కస్తూర్బా మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ మెను డివైడ్ అయ్యేదానికి లేదు. ఖచ్చితంగా మెను ఫాలో కావాలా? మీరు వాళ్ళకి ఏమేమి రావాలో ఆ మెను ప్రకారం పెట్టాలి. ఎక్కడ పెట్టలేదన్నా కానీ మేము మెమోస్ ఇస్తాం, సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాము. మీరు రేపు బాధపడి మాకు వాళ్ళతో వీళ్ళతో ముఖ్యంగా ఈ విషయం కూడా చాలా అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా అధికారులు అయితేనండి వీళ్ళందరూ కూడా మాకు ఏదైనా ఫోన్ చేసి చెప్పడం కానీ రికమెండ్ చేయడం కానీ ఇవన్నీ వద్దండి. ఎవరు కూడా ఉంటారండి తప్పులు, అది సవరించుకోమనే కదా నేను 10 నెలలు టైం ఇచ్చాను, అందరికి చెప్పాను కూడా. అలా కాకుండా మళ్ళా మాకు రికమెండేషన్లు అవి ఇవి ఏం నడవండి. దయవుంచి అర్థం చేసి మేము చెప్పే తల ఉంచేది ఉంచుతాం, మేము చేసే పని మేము చేస్తాం, మళ్ళీ మీరు బాధపడి బాగుండదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఎవరైనా సరే నాకు ఎవరైనా ఒకటేనండి, బంధువులైనా సరే, అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను మేము స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్కి వెళ్తా ఉన్నాం. ఎక్కడ అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. మా 4 లైన్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ఇచ్చే విధానంలో అయితేనేంటి, ఆటోలు అయితేనేంటి, డీలర్స్ అయితేనేంటి, ఎమ్మెల్యేస్ పాయింట్స్ ఇన్ఛార్జ్లు అయితేంది వీళ్ళు, ఐసీడిఎస్ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరండి, పీడీ మొదలుకొని సూపర్వైజరు, సిడిపిఓలు, అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు అందరూ కూడా జాగ్రత్తగా చేయండి. ఏ ఆ రోజు ఏడ్చో ఇప్పుడే ఇప్పటికీ ఎంతమంది ఏడ్చడము ఏమేమో చేస్తారు, మాకు అవసరం లేదంటారు, చేసేటి చేస్తూ ఉన్నారు. మార్పు కావాలి నాకు, శిక్షలు తప్పదు. దయవుంచి అర్థం చేసుకోండి. మధ్యాహ్న భోజన పథకంలో
ఎటువంటి ఎక్స్పైర్ డేట్స్, ఇవన్నీ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇవన్నీ ఎవరికి చెందాలనో ప్రభుత్వం కేటాయించినట్టు వాళ్ళే వాళ్ళకి చెందాలి, మనకు వాటి మీద ఎటువంటి హక్కు లేదు. అది గమనించండి. వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన, ఆరోగ్య శాఖకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 5,000 రూపాయల పథకము మొదటి డెలివరీకి మహిళలకు, అది గమనించండి. ఈ 4-లైన్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదు, రికమెండేషన్లకు తలొగ్గేది లేదు. మాకు ఎవరు రికమెండ్ చేయదండి, మాకు ఫోన్లు చేయదండి దయవుంచి. ఏం మేము ఫోన్లు లిఫ్ట్ చేయం మేము. మీరు మీ చేతనేది మీరు చేసుకోండి, మా చేతనేది మేము చేసుకుంటాం. మేము ఈ ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న అన్నీ కూడా ప్రజలకు సక్రమంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేరాలి, అర్హత కలిగిన వారికి అనేదే మా ఉద్దేశం. దానికి సహకరించండి. మీకు రెండు చేతులు దండం పెడతా ఉన్నాం అందరికీ. మళ్ళీ రేపు బాధపడద్దు, మీ కడుపు కొట్టినాలం అవుతాం మేము. కొన్ని వందల మంది బాధ ద్వేషించచ్చు మమ్మల్ని, కానీ లక్షల కోట్ల మంది మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే పని బాగుందని ఈ విషయం అందరూ కూడా గమనిస్తారని ప్రత్యేకంగా నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.